Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో పోటీపై విశాల్ క్లారిటీ. కుప్పం, చంద్రబాబు నాయుడు కంచుకోట. అక్కడ నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి నటుడు విశాల్ అని తెగ ప్రచారం జరిగింది. దీనిని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. కానీ రూమర్లు సర్క్యులేట్ కావడంతో నటుడు విశాల్ స్పందించాల్సి వచ్చింది. తనేమీ పోటీ చేయడం లేదే అని ట్వీట్ చేశారు. దీంతో ఊహాగానాలకు తెరపడినట్లయింది. వచ్చే ఎన్నికలలో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబుపై వైసీపీ అభ్యర్థిగా తమిళ నటుడు విశాల్ పోటీ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. ఇప్పుడు నటుడు విశాల్ వంతు వచ్చింది. అబ్బే, తాను పోటీ చేయడమా అని సందేహం వ్యక్తం చేశారు. అదేం లేదు అని కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి త్వరలో ఎంట్రీ ఇస్తున్నాననే వార్తల్లో నిజం లేదని చెప్పారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీకి దిగుతున్నాననే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దీని గురించి తనకు అసలేమీ తెలియదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనను ఎవరూ సంప్రదించలేదని కూడా వివరించారు. అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తనకు తెలియదని అన్నారు. విశాల్ ప్రకటనతో పోటీ లేదని క్లారిటీ వచ్చింది. తన దృష్టి మొత్తం సినిమాలపై ఉందని విశాల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. కానీ నిప్పు లేనిది పొగరాదు కదా అనే వారు కూడా ఉన్నారు. ఊరికే ఎలా విషయం బయటకు వస్తోంది అని కొందరంటున్నారు. ఎన్నికలకు సమయం ఉన్నందున ఇప్పుడే ఏదో జరగబోతోందని ఊహించుకోవడంతో ప్రయోజనం ఏమీ లేదని వారు కొందరున్నారు. ఇప్పటి నుంచి హింటిస్తేనే కదా క్షేత్రస్థాయిలో శ్రేణులు వర్క్ చేసేదని మరికొందరు అంటున్నారు. కానీ విశాల్ పొలిటికల్ ఎంట్రీపై మాత్రం హాట్ హాట్గా చర్చ జరిగింది.